మన లైఫ్లో జరిగిపోయిన వాటిని, జరగబోయే వాటిని, ప్రస్తుతము జరుగుతున్న వాటికి మనము పోల్చుకుని జరుగుతున్న ఈ వర్తమాన కాలాన్ని ఎలా బలపరుచుకోవాలి అనే పాయింట్ మనం తీసుకుంటే, బైబిల్లో ఇద్దరు మనుషుల్ని మీ ముందు పెడుతున్నాను. ఒక వ్యక్తి జరిగిపోయిన వాటిని జ్ఞాపకము చేసుకుని ప్రస్తుతం బలపడ్డాడు, మరొక వ్యక్తి జరగబోయే వాటిని ఊహించుకుని ప్రస్తుతం బలపడ్డాడు. మొట్టమొదటి వ్యక్తి పేరు నెహెమియా. ఈయన దేవుని యొక్క నమ్మకమైనటువంటి విశ్వాసి. నెహెమియా కాలంలో అన్ని కష్టాలు, ఇశ్రాయేలీలందరూ కూడా బబులోను అనే దేశంలో 70 సంవత్సరాలు కఠిన బానిసత్వం అనుభవించారు. అటువంటి పరిస్థితుల్లో ఇశ్రాయేలీలందరూ దేవుని మీద తిరుగుబాటు చేస్తూ, మేము ప్రార్థన చేస్తున్నాం, మా ప్రార్థనలు ఏమైనాయి, మా దేవుడు నిజమైన దేవుడేనా, నువ్వు నిజమైన దేవుడు అయితే మాకేంటి కష్టాలు అని ప్రతి ఒక్కడు కూడా దేవుణ్ణి మరి బాధ కలిగించే విధంగా దెప్పడమే సరిపోయింది తప్ప, నెహెమియా ఒక్కడే జరిగిపోయిన వాటిని సరి అయిన విధంగా ప్రజెంట్కి అప్లై చేసుకుని దేవునికి స్తుతించాడు. ఏమన్నాడు తెలుసా? నెహెమియా గ్రంథము 9వ అధ్యాయము 33వ వచనం, మా మీదకి వచ్చిన శ్రమలన్నిటినీ చూడగా నీవు న్యాయస్థుడవే, నీవు సత్యముగానే ప్రవర్తించితివి, కానీ మేము దుర్మార్గులమైతిమి. ఈ మాట నెహెమియా ఒక్కడే అన్నాడు. కష్టాల మధ్యలో శత్రులతో ఓడిపోయి మట్టి పిసికి వాళ్ళ దగ్గర బానిస పనులు చేస్తున్న ఇశ్రాయేలులందరూ దేవుని మీద తిరుగుబాటు చేసి దేవుని దెప్పే పరిస్థితిలో ఉంటే, నెహెమియా ఒక్కడే నీవు న్యాయవంతుడో ప్రభువా, నీవు మమ్మలను దీవించిన రోజులు మేము జ్ఞాపకం చేసుకుంటే మాకు ఏ భయము ఏ బాధ లేని కాలంలో, తినడానికి తిండి సమృద్ధిగా ఇచ్చిన కాలంలో మాలో ఒక్కడో కూడా నీతిగా బ్రతకలేదే, మేమందరము దుర్మార్గులముగా ప్రవర్తించి నేను బహుగా బాధ పెట్టామే, ఇప్పుడు మమ్మలను నీవు శిక్షకు అప్పగించినప్పుడు మేమేదో నీతిమంతుల్లాగా నిన్ను బ్లేమ్ చేస్తున్నాం ప్రభువా, కానీ ఇప్పుడు నేను చెప్తున్నాను, జరిగిపోయిన కాలంలో మేము చేసిన పాపాలను జ్ఞాపకం చేసుకుంటే ఇప్పుడు మీరు మాకు ఇచ్చిన శిక్షకి నీవు నీతిమంతుడవు, సరైన విధంగా మమ్మల్ని శిక్షించేవయ్యా, ఈ శిక్షకు మేము అర్హులమే, మేము పాత్రులమే అని దేవునికి ప్రార్థన చేయగా, దేవుడు రాజుగారి దగ్గర టీ కప్పు డ్రింక్ అందించే ఆ యొక్క కప్పు బేరర్గా ఉన్న నెహెమియాని దేవుడు రాజుగారి దృష్టిలో మంచి మనసు కలుగజేయగా ఒక రాష్ట్రానికి గవర్నర్గా చేసే ఉన్నత స్థితికి దేవుడు హెచ్చించాడు. దేవుడు మన దేశంలోనే కాదు, మనం ఎక్కడికైనా బానిసలుగా వేరే దేశానికి తీసుకువెళ్ళబడినా అక్కడ మనం దేవునికి ప్రీతికరంగా జీవిస్తే అక్కడ కూడా మనల్ని హెచ్చించేవాడు. దానియేల్ని, యోసేపుని, ఎస్తేర్ని, బైబుల్ అనేక మందిని బానిసలుగా వెళ్ళిన వారిని ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు హెచ్చించాడు. గమనించండి ప్రియులారా, నెహెమియా తన జీవితంలో ఆశీర్వాదం పొందుకోవడానికి కారణము ప్రస్తుత కష్టాలను చూసి కృంగిపోలేదు, నేను ఆ రోజున అలా జీవించినందుకు ఈ కష్టాలు నాకు రావలసినవే, నేను అర్హుడనే అనుకుని దేవునిలో బలపడ్డాడు. అది జరిగిన వాటిని మనం జ్ఞాపకం చేసుకోవడం అంతేకాని ఆ రోజుల్లో ఎంత బాగుండేదో మన లైఫ్, ఇప్పుడేంటి ఇలా దౌర్భాగ్యమైన స్థితికి దిగజారిపోయాం కాదు. ఇలా దిగజారామంటే మనం బాగున్న రోజుల్లో ఎలా బ్రతికాం, దేవునికి విరోధంగా జీవించాం. ఇప్పుడైనా దేవుని వైపు తిరిగితే దేవుడు మన పైకి లేపుతాడు. ఆ విధంగా మనం తీసుకోవాలి జరిగిపోయిన దినాలని. రెండవదిగా పౌలు భక్తుడు జరగబోయే వాటిని జ్ఞాపకం చేసుకుంటూ అనేకమైన కష్టాల మధ్య ఆయన ఎలా ఓదార్పు నందాడో చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 18వ వచనం, మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను. మన ఎదుట ప్రత్యక్షము కాబోయే దేవుడు నా కొరకు, ఆయన బిడ్డల కొరకు ఇవ్వబోయే అత్యున్నతమైన మహిమకరమైనటువంటి గ్లోరియస్ బ్లెస్సింగ్ దేవుడు మనకి ఏమైతే ఇవ్వబోతున్నాడో అది నేను ఒక్కసారి తలంచుకుంటే, ఇప్పుడు నేను పొందుతున్న శ్రమ అసలు శ్రమే కాదు అని చెప్పి ఫ్యూచర్ని జ్ఞాపకం చేసుకుని ప్రస్తుతంలో అతడు బలము పొందుకుని దేవునిలో ముందుకు వెళ్ళిపోయాడు. ఈ విధంగా జరిగిన వాటిని, జరగబోయే వాటిని ఒకవేళ మనం తలంచుకుంటే అవి జరుగుతున్న వాటిని బలపరిచే విధంగానే ఉండాలి, కానీ జరుగుతున్న ఈ వర్తమాన జీవితాన్ని కృంగదీసే విధంగా ఉండకూడదు ప్రియులారా. దేవుడు ఖచ్చితంగా ఆయన వైపు చూస్తూ ముందుకు వెళ్ళిన వారిని ఊహించిన దానికన్నా ఆశించిన దానికన్నా గొప్ప వాటితో తృప్తిపరుస్తాడు. విశ్వాసంతో ముందుకు సాగుదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నా తండ్రి, నీవు ఇచ్చిన వాక్యం బట్టి వందనాలు. మా జీవితంలో అనేక రకాలైనటువంటి ఆలోచనలు, ఊహలు, తలంపులు మమ్మల్ని
ప్రస్తుతాన్ని నాయన విడిచిపెట్టి, వర్తమానాన్ని విడిచిపెట్టి రియాలిటీలోంచి ఫ్యాంటసీ వరల్డ్లోనికి, ఊహా జీవితంలోనికి తీసుకువెళ్ళిపోయి నాయన మమ్మలను ప్రభువా మోసం చేస్తున్న ఈ హృదయాన్ని నీవే రక్షించండి, మా తలంపులను రక్షించండి, పరిశుద్ధపరిచి యేసు ప్రభువా మీకు ప్రీతికరంగా ఉన్నద ఉన్నట్టుగా మేము తీసుకుని, మేము ఎంతవరకు ఎంచుకోవాలో అంతకన్నా ఎక్కువగా మేము మా గురించి మేము ఆలోచన చేసుకోకుండా దీన హృదయంతో కష్టపడుతూ ముందుకు సాగుతూ నీ కృపను పొందుకునే భాగ్యము దయచేయమని, ఉన్న దాంతో తృప్తి చెందుతూ నిన్ను మహిమపరుస్తూ నీ విశ్వాసములో ముందుకు సాగే జీవితం మాకు దయచేయమని యేసు నామములో వాక్యము ధ్యానించిన ప్రతి ఒక్కరిని ఫ్యాంటసీలో నుండి, ఊహాజనికమైన జీవితంలో నుంచి రియాలిటీలోనికి, వర్తమానములోనికి నడిపించి, జరిగిన వాటిని జరగబోయే వాటిని ఆలోచన చేసి ప్రస్తుతము మేము బలము పొందుకుని ముందుకు సాగే జీవితం మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మేము దీవించుగాక.